Visakha Uttara Niyojakavargam Janasena Abhyarthi Pasupuleti Usha Kiran Somvaram Udayam Nomination Patralu Dakhalu Chesaru. Visakha Jayakudutu Ashesha Janasainyam Venta Naduvuga Dappula Vaidyalato Abhimana Nrityalato Abhimana Ninadalato Uttara Niyojakavargam Horettipoyindi. ముందుగా సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఉషా కిరణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం అభిమాన నినాదం మధ్య ఎన్నికల అధికారికి ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ అధికారిగా ఉషా కిరణ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి ప్రచారానికి పలు ప్రాంతాలు వెళ్లారు. ఈ సందర్భంగా పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ కుల్లిన రాష్ట్ర రాజకీయాల ప్రక్షాళన చేసేందుకు జనసేన ఆవిర్భవించిందన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, ఈ రాష్ట్రానికి ఒక 25 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా మరి జనసేన పార్టీ ఆవిర్భవించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మరి తను ఏదైతే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారో, ఈ రాష్ట్రానికి అండగా నిలబడాలనుకుంటున్నారో, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి పదంలో ఉంటుందో అని ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు జనసేన పార్టీని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు పసుపులేటి ఉషా కిరణ్ అనే నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ అదృష్టంగా ఈరోజు మరి నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలబడినటువంటి పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మరి జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం అనేది విశాఖపట్నం ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, ఆ టీంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి మరి ఈరోజు నాకు ఇంతటి బాధ్యత అప్పచెప్పారో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేస్తానని, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చేరవేసి ఉత్తర నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడే విధంగా చేసి పార్లమెంటు అభ్యర్థికి మరి ఉత్తర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తామని తెలియజేస్తున్నాం. కిలో బియ్యం 2 రూపాయలు 1 రూపాయి ఇవన్నీ తీసేసి వాళ్ళ అకౌంట్లో 2500 నుంచి 3000 రూపాయల వరకు వేయడం, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి మహిళల కోసం ప్రతి జిల్లాలో బ్యాంకులు స్థాపించడం, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ మహిళల ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వాలన్నది మా జనసేన పార్టీ యొక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం. ఆ విధంగా మేనిఫెస్టో ఇచ్చాం. మరి విశాఖపట్నానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా మేము చూడాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ప్రబలంగా ఉంది, తర్వాత వచ్చేసి కాలుష్యం ఒకటి మా ప్రభావంగా ఉంది, ఆ తర్వాత భూ కబ్జాల గురించి ఏవైతే ఈ ప్రాంతాల్లో భయపడుతున్నారో, మొన్న నాకు వచ్చి ఒక 10 రోజుల క్రితం ఇద్దరు మహిళలు, మా అమ్మగారి వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు వచ్చి అన్ని కాగితాలు తీసుకుని, బాబు మాకు ఎక్కడా దిక్కు లేదు, మా భూములను దోచుకున్నారు కాబట్టి వీటిని ఏమైనా చేయాలన్న భావాలతో వచ్చారు. అంటే ఇటువంటి ప్రదేశంలో అటువంటి పనులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా జనసేన వాటి గురించి దృష్టి సారిస్తుంది, అటువంటి విషయాలు అవ్వకుండా కూడా మేము ఖచ్చితంగా చూసుకుంటాం. తర్వాత అనేక విషయాలు, గంగవరం పోర్ట్ ఉంది, అందులో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది, ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. కాబట్టి ఈ అన్ని సమస్యలకు ఒక సొల్యూషన్ ఖచ్చితంగా మేము ఇస్తాం. ఏదైతే స్మార్ట్ సిటీ అని మనం అనుకుంటున్నామో, కేవలం సిటీ మాత్రమే స్మార్ట్ అవ్వకూడదు, ప్రజల యొక్క ఆనందాలు కూడా పెరగాలన్నది మా అభిప్రాయం. వీటన్నిటినీ తీసుకొని జనసేన పక్షం ఖచ్చితంగా వాళ్ళ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు చూపిస్తుంది.
జనసేనను ఎన్నుకోవడం అంటే ప్రజలు వాళ్లను వాళ్ళని ఎన్నుకోవడం అన్నట్టుగా మేము ప్రచారం చేస్తున్నాం అన్నమాట. మమ్మల్ని ఎన్నుకోమని మేము అనట్లేదు, మిమ్మల్ని మీరు ఎన్నుకోండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అంటున్నాం. ఆ విధమైన ఒక మార్పు కోరే ప్రభుత్వాన్ని, మార్పు తెచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది జనసేన యొక్క ఉద్దేశం. ఈరోజు మీ మీద కొన్ని విమర్శలు, పత్రికా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను పత్రికలు చదవను పెద్ద, ఎందుకంటే పత్రికలు కూడా వాళ్ళ పత్రికలు కూడా పార్టీ పరం అయిపోయాయి. పత్రికలు అది భారతదేశానికి అదొక దురదృష్టం.